हाय हेलो फ्रेंड्स गुड मॉर्निंग नेनु मी अमलानी वेलकम बैक टू कोंडपल्ली बोम्मा फ्रेंड्स ई रोज वीडियो लो नेनु मश्रूम सूप नी इंट्लो एला प्रिपेर चेसुकोवच्चो चूपिस्तानु। दीनि कोसम नेनु कोन्नि तरिगिन उल्लिपाय मुक्कलु कोन्नि मश्रूम मुक्कलु कोन्नि क्याप्सिकम अलागे कोन्नि उल्लिबंदुलु कूडा कट चेसि उंचुकुन्नानु। अलागे ఒక 4 వెల్లుల్లి రెమ్మల్ని కూడా కట్ చేసుకున్నాను। ఒక కొద్దిగా బటర్ తీసుకున్నాను, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి తీసుకున్నాను, తగినంత సాల్ట్. ప్రాసెస్ ఏంటంటే స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో మనం తీసుకున్న బటర్ ని వేసుకోవాలి। ఈ బటర్ హోమ్ మేడ్ బటర్ అండి। ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోయినా కానీ బయట నుంచి తెచ్చుకున్న బటర్ ని కానీ లేదంటే నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చు। ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను, అలాగే వెల్లుల్లి రెమ్మల్ని కట్ చేసుకున్నాను కదా వాటిని ఇలా వేసుకున్నాను। ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి। వెల్లుల్లి రెమ్మలు కూడా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి। సిమ్ లో పెట్టుకుంటే ఈజీగా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట, లేదంటే మాడిపోతాయి। ఇవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకి కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి। నేనైతే 1/2 లీటర్ వాటర్ ని వేస్తున్నాను। మనకి ఎంత ఎక్కువగా సూప్ కావాలి అనుకుంటే అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న హాఫ్ స్పూన్ పెప్పర్ పొడిని వేసుకున్నాను, అలాగే టేస్ట్ కి సరిపడినంత salt ని కూడా వేసుకున్నాను। మూత పెట్టుకొని ఈ క్యాప్సికం ముక్కలు అలాగే మష్రూమ్ ముక్కలు కూడా చక్కగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఒక 10 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి। ఇలా ఇవన్నీ మరుగుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న కార్న్ పౌడర్ లో తగినన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఈ కార్న్ పౌడర్ వేయడం వల్ల సూప్ థిక్నెస్ వస్తుంది। ఎటువంటి సూప్ లోకైనా ఈ కార్న్ పౌడర్ ని వాడతారు। ఒకవేళ మీకు క్యాప్సికం వద్దనుకుంటే ఆ ప్లేస్ లో క్యాబేజీ కాని క్యాలీఫ్లవర్ కాని ఏదైనా వాడుకోవచ్చు। ఇలా బాగా ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత మనం ఈ కార్న్ పౌడర్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి, అలాగే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపందులను కూడా వేసుకోవాలి। ఒకసారి మీకు ఉప్పు కనుక ఎక్కువగా తిన్నట్లయితే కొంచెం ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుంది। అలాగే ఘాటు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు పెప్పర్ ని కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు। నేనైతే 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను। ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఈ కార్న్ పౌడర్ వాటర్ వేసిన తర్వాత జస్ట్ 3 or 4 నిమిషస్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది। ఇలా తిక్కుగా వస్తుంది సూపు। మీకు ఇంకా తిక్కుగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా కార్న్ పౌడర్ ని ఎక్కువగా వేసుకోవచ్చు। సో నేను తీసుకున్న 1/2 లీటర్ వాటర్స్ కి అయితే ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోయాయి। దాని బట్టి మీరు కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, ఎమ్మి మష్రూమ్ సూప్ రెడీ అయిపోయింది। ఇది ఈ రెయినీ సీజన్ లో చాలా టేస్ట్ గా ఉంటుంది। అలాగే చిన్న పిల్లలు కాని పెద్దవాళ్ళు కాని గర్భిణీ స్త్రీలు కాని ఎవరైనా ఈ సూప్ ని తీసుకోవచ్చు। అలాగే డైట్ లో ఉన్న వాళ్ళు, చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఈ సూప్ ని తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా వస్తుంది। కావాలంటే చూడొచ్చు, లేదంటే స్క్రోల్ చేసేయొచ్చు। థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై।